ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. నేటి నుంచి కాళికాదేవి ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు. గాంధీనగర్లో కట్టమైసమ్మ బోనాలు. తాండూరు పట్టణంలో వెలిసిన ప్రసిద్ధ శ్రీ కాళికాదేవి దేవాలయం ఆషాఢ బోనాల ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం అవుతూ ఉన్నాయని దేవాలయం ఈవో తాడెం నరేందర్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళికాదేవి దేవాలయ ఆషాఢ బోనాలు ఆదివారం సోమవారం రెండు రోజుల పాటు ఉత్సవాలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పల్లకీ సేవ, బోనాల ఊరేగింపు వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని తెలిపారు. మరోవైపు తాండూరు మున్సిపల్ పరిధిలో గల గాంధీనగర్ కాలనీలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయం బోనాల ఉత్సవాలు కూడా ఆదివారం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. రేపు గాంధీనగర్ కట్టమైసమ్మ జాతర సందర్భంగా తాండూరు ప్రజలు కానీ గాంధీనగర్ వాసులు కానీ అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని తీర్థప్రసాదాలు తీర్చవలసిందిగా కోరుతున్నాము. ఆ మైసమ్మ తల్లి గల్లీ వాళ్ళందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు పెట్టాలని కోరుకుంటున్నాం. గాంధీనగర్ కట్టమైసమ్మ జాతర ఎక్కువ అందరూ గల్లీ వాసులు కానీ అందరూ వచ్చి అందరు జీవులు ఉంటాయి. రేపు గాంధీనగర్ కట్టమైసమ్మ జాతర మహోత్సవం కావున బోనాలలో అన్నీ విధంగా అన్నీ అందరూ అఖిల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలేదని కోరుకుంటున్నాను. ఇలాగే గల్లీలోని అందరి ప్రజలకు అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు డి నరేందర్, కార్యనిర్వహణ అధికారి, శ్రీ కాళికాదేవి దేవతా దేవస్థానం తాండూరు టౌను. ఈ అమ్మవారి బోనాలు తేదీ 1/8/2021, తేదీ 2/8/2021 రెండు రోజులు అత్యంత వైభవంగా జరుగును. ఈ ఆషాఢ బోనాల సందర్భంగా ఈ రెండు రోజులు అమ్మవారికి ఉదయం అలంకారము, అభిషేకము మరియు బోనాల ఉత్సవాలు, సాయంత్రము రంగం కార్యక్రమం ఉంటుంది. తదుపరి రెండవ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కావున ఇట్టి బోనాల కార్యక్రమాలకు అందరూ హాజరు కాగలరని మనవి చేస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.